కాకినాడ జిల్లా తుని మాజీ మంత్రి యనమల కమెంట్స్. తప్పుడు మార్గంలో సంపాదించిన ఆస్తిని రక్షించుకునేందుకే జగన్ తిప్పలు. సంపాదించిన ఆస్తుల కోసం కోర్టుకు వెళ్లటం, అటు తల్లిని ఇటు చెల్లిని మధ్యలో బాబాయిని హత్య చేయించడం, ఇటువంటి ఘటనలన్నీ బయటికి వస్తున్నాయి. అధికారం అండతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. కుటుంబ గొడవలతో మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఇలా ఉంటాడు అనే భావన ప్రజల్లో కలిగించేలా చేశాడు. త్వరలో వైసీపీ పార్టీ కూడా ఖాళీ అవుతుంది. భవిష్యత్తులో వైసీపీ ఖాళీ కుర్చీకి జగన్ ప్రెసిడెంట్ గా ఉంటాడు. రెడీగా ఉన్నారు. త్వరలో వైసీపీ పార్టీ కూడా ఖాళీ అయ్యేటువంటి సందర్భం కనపడుతుంది. ఆ ఖాళీ కుర్చీకి ఈయన ప్రెసిడెంట్ గా ఉంటాడు భవిష్యత్తులో అనుకోవడం. అందుచేత ఇటువంటి పరిస్థితి సృష్టించినటువంటి నాయకుడు ఈ సమాజానికి పనికిరాడు. ఈవెన్ వాళ్ళ కుటుంబంలోనే విచిత్రంగా ఉంది. ఇంటర్నల్ గా పేపర్లో చూసినటువంటి సందర్భాలు చూస్తే వాళ్ళ అన్నా చెల్లెళ్ళు, తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు ప్రాపర్టీ పంచుకోవడానికి కూర్చుంటే వాళ్ళ డిస్కషన్ జరుగుతూ ఉంటే అవినాష్ రెడ్డి గురించి మాట్లాడొద్దని చెప్తాడు. అవినాష్ రెడ్డిని రక్షించడానికి బాబాయ్ యొక్క మర్డర్ కూడా మనం చూసాం. బాబాయ్ మర్డర్ జరిగిన తర్వాత అవినాష్ రెడ్డిని ఏ విధంగా రక్షిస్తున్నాడో చూసాం. అంటే బాబాయ్ కంటే అవినాష్ రెడ్డి ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా తల్లి కంటే అవినాష్ రెడ్డి ఎక్కువ, అదేవిధంగా చెల్లెలు కంటే అవినాష్ రెడ్డి ఎక్కువ, మాతృప్రేమ కంటే చెల్లెలు ప్రేమ కంటే ఈయన సంపాదించినటువంటి ఆస్తిని సంరక్షించుకోవడమే జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తోంది. ఈనాడు ఈ విధంగా ఇతను చేస్తున్నటువంటి పనులు చూస్తూ ఉంటే కుటుంబాల్లో కూడా, మామూలు కుటుంబాల్లో కూడా ఇటువంటి వ్యక్తులు ఉండరు. ఏదైనా పెద్దల మధ్యన పెట్టుకుని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి చూస్తారు ఆస్తులు ఏదో ఉంటే. అటువంటి స్వయాన ఆయన చెప్పిన కారణం, నాకు వ్యతిరేకంగా షర్మిలా గారు తిరిగారు కాబట్టి నేను ఆవిడకి ఏమేమను, ఈయనిచ్చేదేంటి, చట్ట ప్రకారంగా తండ్రి ఆస్తిలో కూతురు కూడా వస్తుంది ఆస్తి ఇక్కడ. అందుకని నేను చెప్పాను, బహుశా మీడియాలో కూడా వస్తూ ఉంటుంది. ఎంచేదంటే తండ్రి ఆస్తిలో కూతురు కూడా భాగస్వామ్యం ఉంది ఎంతో కొంత. మేము చేసిన ఈ ప్రాపర్టీ రైట్స్ ప్రకారంగా అయితే సగం కొడుకు ఎంత వస్తుందో కూతురు కూడా అంతే వస్తుంది. అది కాకపోయినా ఇక్కడ ఉండేటువంటి పాయింట్ ఏంటంటే, తండ్రి ఆస్తిలో ఈవిడికి వచ్చినప్పుడు అదేవిధంగా ఈవిడ షేర్ ఈవిడికి ఇవ్వాలి, అది లీగల్గా ఉంది, వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డికి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో ముందు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఆయన తరపున విజయసాయి రెడ్డి గారు అని చెప్పాలి. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రిని అడ్డు పెట్టుకుని 100,000,000,000 సంపాదించాడు అనేటువంటి ఆ రోజున మేము ప్రెసిడెంట్ దగ్గర నుంచి అందరికీ కూడా మెమోరాండంలు ఇచ్చాం. ఎన్క్వైరీలు ఇస్తే, సిబిఐ ఎన్క్వైరీ ఇస్తే ప్రూవ్ అయ్యాయి. కొంతవరకు 40,000,000,000 వరకు ప్రూవ్ అయ్యాయి చెప్తున్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారే ఈ గొడవ, ఫ్యామిలీ గొడవ సృష్టించారని. కానీ ఒక మాటలో ఆయన చెప్పాడు, ఎక్కువ చెప్పను కానీ ఆయన గురించి, రాజారెడ్డి గారి దగ్గర నుంచి నేను ఉన్నాను అంటాడు. రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నాడు. రాజారెడ్డి గారు ఫ్యాక్షనిజాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు కడపలో, దాంట్లో కూడా ఈయనకి పార్ట్ ఉందా? ఇప్పుడు ఈ ఆస్తులు వీళ్ళు అన్నా చెల్లెళ్ళు తల్లి కొడుకులు ఈ దెబ్బలాడుకోవడానికి ప్రధానమైనటువంటి మూల కారణం విజయసాయిరెడ్డి అయ్యి ఉంటాడు బహుశా. ఈయన శకున పాత్ర పోషిస్తున్నాడు. ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్ళు దగ్గరికి రానివ్వలేదు. ఈయన వైజాగ్ ఇన్ఛార్జ్ ఉన్నది, వైజాగ్ ఇన్ఛార్జ్ తీసి ఇంకో చోట పడేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని డిఫెండ్ చేయడానికి ఈనాడు నిన్న ప్రెస్ ముందుకు వచ్చి చాలా కథలు చెప్పాడు. అన్నింటిలోకి నేను వెళ్ళను, కానీ ముఖ్యంగా ఆ ఫ్యామిలీలో ఈ రచ్చ చేయడానికి, ఈ ఫ్యామిలీలో ఈ డిస్ప్యూట్ పెట్టడానికి ఈ ప్రాపర్టీస్, బికాజ్ ఆయన ఆడిటర్ బాగా తెలివైనడు కాబట్టి ఒకరిని రక్షించాలంటే ఇంకొకరికి అన్యాయం చేయాలి. అటువంటి పాలసీ తీసుకున్నటువంటి ఈయన జగన్ చంద్రబాబు నాయుడు వల్లే ఇదంతా జరిగిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అంతేత దాంట్లో ఫ్యామిలీలో డిస్ప్యూట్ రావడానికి, రచ్చ పెట్టుకోవడానికి కారణం
ప్రధాన సూత్రధారుడు విజయసాయి రెడ్డి మోహన్ నాకు అనుమానం. అందుకని ఆయన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఎదటి వాళ్ళ మీద ఇన్ వాట్ వే తెలుగుదేశం ఈజ్ కన్సర్న్ విత్ దట్ ఫ్యామిలీ అఫైర్, ఇన్ వాట్ వే వీఆర్ కన్సర్న్ విత్ దట్ జగన్ అఫైర్. ఎప్పుడు కూడా ఎవరు తప్పు చేసినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పు చేసినా బయట పెట్టారు. అదేవిధంగా ఆవిడ శర్మిలా గారు ఆవిడ తరఫున పాదయాత్రలు చేసినప్పుడు కూడా మేము అన్ని ప్రొటెక్షన్లు ఇచ్చాము. అదేవిధంగా మీకు ఎవరు చేసుకున్నప్పుడు కూడా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్కి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. అంచేత తప్పుడు కార్యక్రమాలు చేసి తప్పుడుగా ఎవరినో ప్రోత్సహించి చేయవలసిన అవసరం లేదు. మనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర చెప్పిన ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతాలతో నడుస్తుంది కాబట్టి, ఒకసారి ఓడిపోయినా ఒకసారి గెలిచినా ఆంధ్రప్రదేశ్ను ఒక లైమ్లైట్లో తీసుకొచ్చినటువంటి ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీది. అటువంటి పార్టీని డ్యామేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు కాబట్టి, ఆయన ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఒక అట్రాక్టివ్ ఫిగర్ కాబట్టి ఆయన్ని డ్యామేజ్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం విజయసాయి రెడ్డి మానుకోవాలి. మీ కుటుంబ ఇష్యూస్కి మాకి అసలు సంబంధం లేదు. మీ కుటుంబ ఇష్యూలో ఆస్తి, అందుకని చెప్పాను, మీ కుటుంబానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వచ్చినటువంటి ఆస్తి వాళ్ళ సొంత ఆస్తి కాదు, వాళ్ళ శ్రమపడి సంపాదించినటువంటి ఆస్తి కాదు, వాళ్ళ కష్టపడి సంపాదించినటువంటి సమ కాదు, చెమట ఊర్చి సంపాదించినటువంటి ఆస్తి కూడా కాదు. అవినీతి వల్ల అక్రమాలు వచ్చినటువంటి సంపాదన